బాహుబలి ఎంత సక్సెస్ సాధించిందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సినిమాని కొత్త మలుపు తిప్పిన మూవీ అది. ఆ సినిమా ప్రభాస్ని నేషనల్ స్టార్ని చేసింది. ఆ సినిమాలోని మరో ప్రత్యేకత ప్రభాస్ ధరించిన ఖడ్గం. అది ఎంతో పాపులర్ అయింది, సినిమాకి హైలైట్గా మారింది. ఆ కత్తిని ఇప్పుడు ప్రభాస్ గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? విరాట్కి. విరాట్ అంటే మన ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అనుకునేరు. హీరో విరాట్ ప్రభు, ఈ పేరే వినలేదు. ఇతనెవరు అనుకుంటున్నారా? అదేనండి, సీనియర్ నటుడు, మాజీ హీరో ప్రభు ఉన్నాడు కదా, ఆయన తనయుడు, శివాజీ గణేష్ మన్మడు. విరాట్ ప్రభు తమిళ్లో రైజింగ్ హీరోగా, తమిళ్లో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. తెలుగులోనూ ఆయన నటించిన సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి, విజయం సాధించాయి. ప్రభుకి ప్రభాస్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. డార్లింగ్ సినిమాలో ప్రభాస్కి ఫాదర్గా నటించాడు ప్రభు. ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రభాస్కి ప్రభుకి మధ్య అనుబంధం కొనసాగుతుంది. దానికి గుర్తుగానే ప్రభు వారసుడు విరాట్ ప్రభుకి బాహుబలి కత్తిని గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేకాదండోయ్, ప్రభాస్కి ఇప్పుడు తమిళ్లోనూ మార్కెట్ ఉంది. దానిని క్యాష్ చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించుకుంటున్నాడు ప్రభాస్. విరాట్ ప్రభుకి గిఫ్ట్ అంటే అక్కడ మీడియా ఫోకస్ పెట్టడం గ్యారంటీ. దీంతో అక్కడ కూడా మర్చిపోకుండా ప్లాన్ చేశాడు డార్లింగ్. తాజాగా హైదరాబాద్ వచ్చిన సాహో సినిమా కోస్టార్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ని కూడా రిసీవ్ చేసుకున్నాడు ప్రభాస్. అంటే బాలీవుడ్లోనూ న్యూస్గా మారాడు. ఇలా బాహుబలితో వచ్చిన మార్కెట్ని క్యాష్ చేసుకుంటూ ప్రభాస్ తన మార్కెట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సాహో సినిమాకి నేషనల్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేయాలనేదే ఆయన ఆలోచన. అది గ్యారంటీగా సక్సెస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.